వెల్కమ్ టు డిటో న్యూస్. ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత ప్రసాద్ పై ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపల రాజా ఫైర్ అయ్యారు. గురువారం రాజా స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని హితవు పలికారు. రాజప్ప నెహ్రూలపై చేసిన ఆరోపణలకు నెహ్రూ విసిరిన సవాల్ను స్వీకరించాలని ఎమ్మెల్యేకి వరుపల రాజా సవాల్ విసిరారు. మెట్టలో నెహ్రూ రాజప్పలు ప్రత్యేక నాయకులని, వారు వారి నియోజకవర్గాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. నాపై మీరు చేసిన ఆరోపణలకు కోర్టులో తేలిన తర్వాత స్పందిస్తానని, ప్రజలకు కూడా వివరణ ఇస్తానని రాజా తెలిపారు. 16 నెలల కాలంలో 20 రకాల అవినీతికి పాల్పడ్డారని, అవి త్వరలోనే బయటపెడతానని వరుపల రాజా మీడియాకు వివరించారు. 4 ఎమ్మెల్యేల కుటుంబాలు మీకు సహకరిస్తే నాపై 4000 మెజారిటీతో గెలిచారంటే మీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేకు రాజా తెలిపారు. ఈ మధ్యన జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా మీకు తెలుసు. మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు, అదేవిధంగా నేను మరి నా మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు నన్ను పలకరించడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటం, వాళ్ళ మాట్లాడిన మాటల్లో ప్రతిపక్ష నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు తిరిగి వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పర్వత ప్రసాద్ గారు జ్యోతుల నెహ్రూ గారి మీద చాలా ఆరోపణలు చేస్తూ ఆయన పనిచేసినటువంటి సొసైటీ, ఆయన కుటుంబం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ ఆయన వల్లే చనిపోయాడని, అదేవిధంగా ఆ సొసైటీలో ఏదో స్కామ్లు జరిగాయని మరి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన ఆరోపణలు చేయడం కాకుండా ఆయన మరి ఉరుపుల సుబ్బారావు గారు, మాజీ శాసనసభ్యులు మా తాతయ్య గారు, మరి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి పార్టీ మారేయాలని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు అంటే ఈ మెట్ట ప్రాంతంలోని, అదేవిధంగా ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలోని తిరిగిలేని నాయకుల్లో జ్యోతుల నెహ్రూ ఒకటని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అటువంటి సమర్థవంతమైన నాయకుడు, జగ్గంపేట నియోజకవర్గాన్ని శామలం చేసినటువంటి నాయకుడు, మరి అటువంటి నాయకుడు మన జిల్లాలో ఆయనకి ఎవరో సాటి కాదని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేశారు. ఆయన ఆరోపణలు చేసినప్పుడు నెహ్రూ గారు తిరిగి జగ్గంపేటలో ప్రెస్ మీట్ పెట్టి మీరు నాపై ఆరోపణలు చేశారు, ఆరోపణలన్నీ కూడా నేను ఖండిస్తున్నాను, మరి మీరైతే అన్నవరం మెట్టి మెట్టికి కూడా అవినీతి చేశారు, దాన్ని నేను అన్నవరం సత్యదేవుడు సన్నిధిలో నేను వస్తాను, దీపం అర్పుదాం, మీరు రండి దీపం అర్పుదాం, మరి ప్రమాణం చేయండి అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారి మీద మాట్లాడిన మాటలకి ఆయన ఖండిస్తూ మరి ఒక సవాల్ విసిరారు. దాదాపుగా 4 రోజులు 5 రోజులైంది. మరి ఆ సవాల్ని ఎందుకు స్వీకరించలేదని చెప్పి అడుగుతున్నా. మీరు చాలా నిజాయితీ పడ్డా అన్నట్టు, మీకు లాంటి శాసనసభ్యుడు ఇంకోటి లేడన్నట్టు, మీరు గాంధీ గారికి తుమ్మడన్నట్టు మీరు మరి బిహేవ్ చేస్తారు కదా. జ్యోతుల నెహ్రూ గారు చేసే సవాల్ని మీరు ఎందుకు స్వీకరించడం లేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు జ్యోతుల నెహ్రూ గారి మీద చేసిన ఆరోపణ కట్టుబడి ఉంటే జ్యోతుల నెహ్రూ గారి సవాల్ని స్వీకరించమని మరి నేను తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మీరు ఉరుపుల సుబ్బారావు గారు కూడా పార్టీ మారిపోయారు. ఉరుపుల సుబ్బారావు గారు కావచ్చు, రాజప్ప గారు డిప్యూటీ సీఎంగా చేసి, హోంమంత్రిగా చేసి, పెద్దాపుర నియోజకవర్గంలో కానీ అదేవిధంగా జిల్లాలో కానీ ఎక్కడ రాజప్ప తప్పుడు కేసు పెట్టాడన్నా మరి ఒక్క మాట కూడా లేదని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ చరిత్ర ఏంటి? మీరు రాజకీయాలకు వచ్చాడు, మీ చరిత్ర ఏంటి? పర్వత ప్రసాద్ అంటే అన్ని తప్పుడు కేసులు, 1.5 సంవత్సరం అయింది, ప్రతి గ్రామంలోనూ కూడా మీరు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ప్రజలను భయభ్రాంతులు చేస్తారు. మరి మీరు ఎన్నంటూ పెట్టుకోండి, అంటే మీరు మా మీద కేసులు పెట్టిన దాని గురించి నేను మాట్లాడటం లేదు,
నా మీద కేసు పెట్టారు, శివ మీద కేసు పెట్టారు, బోస్ మీద కేసు పెట్టారు. మీరు ఇంకో 100 కేసులు పెట్టినా మేము మిమ్మల్ని లెక్క చేయం. నాకు ఎవరికీ కూడా భయాలు లేవు. మేము అంతే. మీరంతా ఏ విధంగా అయితే మీరు కేసులు పెడతారో అంతకంటే రెట్టింపుగా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదే విధంగా రాజాప గారు లాంటి పెద్ద మనిషిపై మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజప్ప నువ్వు వెళ్ళి మీ కాన్స్టిట్యూన్సీ చూసుకోవాలని చెప్పి మీరు చెప్పారు. రాజప్ప గారు కాన్స్టిట్యూన్సీ కానీ మీరు చూస్తే నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలో మీకు తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజప్ప గారు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా రాష్ట్రంలో అందరికంటే అద్భుతంగా పనిచేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వస్తే 150 సీట్లు వచ్చినటువంటి గాల్లో కూడా రాజప్ప గారు గెలిచాడంటే రాజప్ప పనవడతనం దాంట్లో తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు రాజప్ప గారు కానీ నెహ్రూ గారి దగ్గర కానీ, నెహ్రూ గారు 94లో కానీ 99లో కానీ ఎమ్మెల్యే చేసినప్పుడు మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అందరికీ కూడా జ్యోతిర్ నెహ్రూలా డెవలప్ చేయాలా కాన్స్టిట్యూన్సీ అనుకునేవారు. చార్మినార్ ప్రాజెక్టు ఎవరు తెచ్చారు? పుష్కర్ ఎత్తిపోతల పథకం ధ్యానంలో మరి మెయిన్ పాత్ర ఎవరిది ఉంది? మరి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఈ జిల్లాకి మరి జగ్గంపేట నియోజకవర్గానికి జ్యోతి నెహ్రూ గారు చేశారు. అటువంటి డెవలప్మెంట్ మీరు చూసి నేర్చుకోండి. రాజప్ప గారి డెవలప్మెంట్ మీరు చూసి నేర్చుకోండి. చూసి నేర్చుకుంటే ఇక్కడ డెవలప్ చేయండి. మీ ప్రజలు అవకాశం ఇచ్చారంటారు, మీరు డెవలప్ చేయండి. మీరు డెవలప్ చేస్తే 10 మంది సంతోషిస్తారు. అంతేగాని మీరు మీ అనుకరణ వాళ్ళు బ్యాండ్ కట్టుకుని నాకంటే గొప్ప ఎమ్మెల్యే లేడు అని చెప్పి మీరు అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. బయట ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అత్యంత సన్నిహితం అడిగి తెలుసుకోండి. ఈరోజు మీరు పెద్ద నిజాయితీ పట్టులాగా మీరు నా గురించి మాట్లాడారు, సొసైటీ గురించి మాట్లాడారు, సొసైటీలో ఉన్నటువంటి 16 కోట్లు అవినీతి చేశారని మాట్లాడారు. కాబట్టి దాని గురించి కూడా నేను స్పందిస్తాను. ఎప్పుడు ఈ విషయం కోర్టులో ఉంది, న్యాయస్థానంలో నేను గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరికీ చెప్పే బాధ్యత నాకు ఉంది. కాబట్టి దాని మీద నేను ఖచ్చితంగా ప్రజలందరికీ వివరిస్తాను. అదేవిధంగా నేను చేసిన సొసైటీ ప్రెసిడెంట్ కాలంలో కానీ, నేను చేసినటువంటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కాలంలో కానీ కేవలం 5 కోట్ల క్యాష్ మాత్రమే లంపగలా సొసైటీకి రిలీజ్ చేశాం. 5 కోట్లు రిలీజ్ చేస్తే 16 కోట్లు అవినీతి ఎలా వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాదు, మీరు ఏదంటే ఆరోపణ చేసుకోండి. మీరు ఏదంటే మీకు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ రాయించుకున్నారు, ఏదంటే చేసుకోండి. కోర్టులో న్యాయస్థానంలో నేను గెలిచిన తర్వాత ప్రతిపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ముందు నిలబడి ఇంకా ఈ సొసైటీలో ఎలా జరిగింది, ఇలా మరి ఎలా ఎలా జరిగింది అని చెప్పి ప్రతి దాంట్లోని కూడా